తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం. ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్. కాలేజ్లో చదువుకునే రోజుల్లో లాస్ ఏంజల్స్లో ఒక మంచి హోటల్లో వ్యాలెట్గా పనిచేస్తూ గడిపాను. టెక్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తరచూ అక్కడికి వస్తూ ఉండేవారు. ఆయన మహా మేధావి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడే ఆయన వైఫై రూటర్లో ఒక ముఖ్య పరికరం ఇన్వెంట్ చేసి దానికి పేటెంట్ తీసుకున్నారు. ఆయన చాలా కంపెనీలు ప్రారంభించి తర్వాత వాటిని అమ్మేశారు. ఆయన సక్సెస్ అంతా ఇంత అని చెప్పటానికి వీలు కాదు. ఆయనకు డబ్బుతో కూడా డీలింగ్స్ ఉండేవి. ఆ డీలింగ్స్ లో ఆయన నిత్యం అనుక్షణం భయంతోనూ పసిపిల్లల మూర్ఖత్వంతోనూ వ్యవహరించేవారు. ఆయన తనతో పాటు ఎప్పుడు $100 నోట్ల కట్టలు తీసుకెళ్తూ ఉండేవారు. ఆ నోట్ల కట్టలు కొన్ని అంగుళాల మందం ఉండేవి. అది చూడాలి అనుకున్న వారికి ఆయన తన సంపదను గురించి బాహాటంగా చూపించేవారు. చూడాలి అనుకోని వారికి కూడా ఆయన వాటిని ప్రదర్శించేవారు. ఆ సమయంలో ఆయన తాగి ఉండేవారు. ఏ కారణమో లేకుండానే వాగుతూ ఉండేవారు. ఒకనాడు ఆయన నా కొలీగ్ ఒకరికి కొన్ని వేల డాలర్ల సొమ్మిచ్చి, ఈ వీధి అవతలే ఉన్న జ్యువెలరీ షాప్ కి వెళ్లి $1000 బంగారు నాణేలు తీసుకురా అన్నారు. 1 గంట తర్వాత ఆ బంగారు నాణేలు చేతిలో పట్టుకుని ఆ సంస్థ టెక్ ఎగ్జిక్యూటివ్, ఆయన స్నేహితులు పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున ఉన్న ఒక ఐలాండ్ కు చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ నాణేలు సముద్రంలోకి కప్పగంతులు వేయిస్తూ విసిరారు. ఎవరి కాయిన్ ఎక్కువ దూరం పోయిందో అని వాళ్ళ పరాచకాలు అడుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన హోటల్ రెస్టారెంట్ లో ఒక లైట్ పగలగొట్టారు. హోటల్ మేనేజర్ ఆ లైట్ విలువ $500, దాని ఖరీదు ఆయన చెల్లించాలని చెప్పారు. నీకు $500 కావాలా? ఆ టెక్ ఎగ్జిక్యూటివ్ నమ్మలేనట్టుగా అడిగారు. జేబులో నుంచి ఒక నోట్ల కట్ట తీసి ఆ మేనేజర్ చేతికిస్తూ, ఇవిగో $5000, ఇప్పుడు నా ఎదుటి నుంచి తప్పుకో, మరెన్నడూ నన్నిలా అవమానపరచకండి అన్నారు. ఈ ప్రవర్తన ఎంతకాలం ఇలా సాగుతుందా అని మీరు ఆశ్చర్యపడొచ్చు. ఎంతో కాలం సాగదు అనేది దానికి సమాధానం. ఆయన దివాలా తీశారని నేను కొంతకాలం తర్వాత విన్నాను. ఈ పుస్తకం పూర్వపక్షం ఏంటంటే, డబ్బుతో సక్రమంగా వ్యవహరించాలి అంటే కొద్దిగా తెలివితేటలు, ఎక్కువగా ప్రవర్తన అవసరం. ప్రవర్తన నేర్పటం అనేది ఎంతో తెలివితేటలు ఉన్నవారికి కూడా చాలా దుస్సాధ్యమైన విషయం. ఎంత మేధావి అయినా తమ ఆవేశాల మీద నియంత్రణ లేకపోతే ఆర్థిక దుస్థితి కలగటం సహజం. దీనికి వ్యతిరేకం కూడా వాస్తవమే. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో ప్రవేశం లేని సామాన్యులు కూడా ధనవంతులు కావచ్చు. ఇక్కడ వారి తెలివితేటలతో సంబంధం లేదు. కావలసింది ప్రవర్తనలో కొన్ని మెలకువలు అంతే. వికీపీడియాలో నా అభిమాన ప్రారంభ వాక్యాలు. రొనాల్డ్ జేమ్స్ రీడ్ ఒక అమెరికన్ ఫిలాంథ్రఫిస్ట్, ఇన్వెస్టర్, జెనీటర్ మరియు గ్యాస్ స్టేషన్ అటెండెంట్. రొనాల్డ్ రీడ్ వెర్మాంట్ గ్రామీణ వాతావరణంలో పుట్టారు. ఆ కుటుంబంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఆయనే. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రతిరోజు స్కూల్కు ఆయన మరొకరి సహాయంతో వెళ్లేవారు. ఆయనకు సొంతంగా రవాణా సౌకర్యం లేదు. ఆయన గురించి తెలిసిన వారికి రొనాల్డ్ రీడ్ గురించి చెప్పటానికి అంతకుమించి ఏమీ లేదు. ఆయన జీవితం చాలా మందిలాగానే చాలా సగటు జీవితం. 25 సంవత్సరాల పాటు రీడ్ ఒక పెట్రోల్ బంకులో కార్ రిపేర్ చేసేవారు. 17 సంవత్సరాల పాటు జెసిపెన్ సంస్థలో నేల ఊడ్చేవారు. 38 సంవత్సరాల వయసులో ఆయన $12,000 ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కొనుక్కున్నారు. అప్పట్నుంచి జీవితాంతం ఆయన అందులోనే నివసించారు. 50 సంవత్సరాల వయసులో ఆయనకు సతీ వియోగం కలిగింది. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కట్టెలు కొట్టడమే ఆయన అభిమాన వ్యాపకం అని ఒక మిత్రుడు ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 92 సంవత్సరాల వయసులో రీడ్ 2014లో గతించారు. అప్పుడే ఆ గ్రామీణ కాపలాదారు అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కారు. 2014లో 28,13,503 మంది అమెరికన్లు మరణించారు. మరణించినప్పుడు వారిలో 4,000 లోపు మందికి మాత్రమే $8 మిలియన్ ఆస్తి ఉంది. రొనాల్డ్ రీడ్ వారిలో ఒకరు. మాజీ కాపలాదారు తన వీల్నామాలో $2 మిలియన్ తన సవతి బిడ్డలకు, $6 మిలియన్ పైగా స్థానిక ఆసుపత్రికి, గ్రంథాలయాలకు దానం చేశారు. రీడ్ గురించి తెలిసిన వారు అవాక్కయ్యారు. ఆయనకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అందులో రహస్యం ఏమీ లేదని తర్వాత తెలిసింది. ఆయన ఏ లాటరీలు గెలవలేదు, వారసత్వపు సొమ్ము పొందలేదు. రీడ్ తనకు సాధ్యమైనంత పొదుపు చేశారు. డబ్బును మంచి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టారు. ఆ చిన్న చిన్న మొత్తాలు $8 మిలియన్ మించి ఎదిగిన దాకా ఆయన దశాబ్దాల తరబడి వేచి ఉన్నారు. అది విషయం. రొనాల్డ్ మరికొన్ని నెలలకు మరణిస్తారనగా రిచర్డ్ అనే మరో వ్యక్తి వార్తల్లోకి ఎక్కారు. రొనాల్డ్ రీడ్కు లేనివి అన్ని రిచర్డ్ ఫస్కోన్కు ఉన్నాయి. ఆయన హార్వర్డ్ లో MBA చదువుకున్నారు. మెరీలించ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఆర్థిక రంగంలో సక్సెస్ఫుల్ కెరీర్ తో ఉన్న ఆయన ఫిలాంథ్రఫిస్ట్ గా తన 40వ ఏటనే ఉద్యోగం నుంచి విరమించుకున్నారు. మెరీలించ్ సంస్థ మాజీ CEO డేవిడ్ కొమాన్స్కీ ఫస్కోన్ యొక్క వ్యాపార దక్షత, నాయకత్వ లక్షణాలు, సమగ్రమైన తీర్మానాలు, వ్యక్తిగత నిజాయితీని ప్రశంసించారు. క్రేన్స్ బిజినెస్ మ్యాగజైన్ ఆయన్ను 40 under 40 లిస్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కు ఎంపిక చేసింది. కానీ బంగారు నాణాలతో కప్పగంతులు వేయించిన సాంకేతిక నిర్వాహకుల్లాగా అంతా పచ్చిబద్దలైంది. 2000 సంవత్సరం మధ్యలో ఫస్కాన్ గ్రీన్విచ్ లో ఉన్న తన 18,000 చదరపు అడుగుల ఇల్లు విశాలం చేయించటానికి భారీగా అప్పు తీసుకున్నారు. ఆ ఇంట్లో 11 బాత్రూములు, 2 ఎలివేటర్లు, 2 స్విమ్మింగ్ పూళ్లు, 7 ఏనుగులు ఉన్నాయి. ఆ ఇంటిని పోషించడానికి నెలకు $90,000 పైన కావాలి. అప్పుడు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఉరిమింది. ఆ క్రైసిస్ ఆర్థికంగా ప్రతి ఒక్కరిని దెబ్బతీసింది. అది ఫస్కోన్ను మన్ను కరిపించింది. విపరీతమైన అప్పులు, అవసరానికి ఆదుకోని ఆస్తులు ఆయన దివాలా తీయించాయి. 2008లో దివాలా కేసు విచారిస్తున్న జడ్జితో ఆయన ప్రస్తుతం నాకే విధంగానూ రాబడలేదు అని చెప్పినట్టు వార్త. మొదట పామ్ బీచ్ లో ఉన్న ఆయన ఇల్లు అమ్మకం అయింది. 2014లో గ్రీన్విచ్ భవనం వంత అయింది. రొనాల్డ్ రీడ్ తన సంపదను దానం చేయటానికి 3 నెలల ముందర రిచర్డ్ ఫస్కాన్ భవనం వేలవైంది. ఆ భవనంలో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మీద డాన్స్ చేస్తూ, భోజనం చేస్తూ, చుట్టూ ఊరంతా చూసి ఇంత ఆనందం ఇంకెక్కడా ఉండదు అని అతిథులు ఆప్యాయంగా స్మరించేవారు. ఆ భవనం అసలు విలువ కంటే 75% తక్కువకు అమ్ముడుపోయిందని భీమా సంస్థ వారి అంచనా. రొనాల్డ్ రీడ్ సహనశీలి, రిచర్డ్ ఫస్కాన్ ఆశపోతు. వారిద్దరి మధ్య విద్యలోనూ అనుభవంలోనూ ఉన్న తేడాన్ని రూపుమాపటానికి ఆ ఒక్కటి చాలు. ఇక్కడ రొనాల్డ్ రీడ్ లాగా ఉండాలి, రిచర్డ్ లాగా ఉండకూడదు అని పాఠం. అది చెడ్డ సలహా కాకపోవచ్చు. ఆర్థిక రంగంలో ఈ కథలు ఎంతో ప్రత్యేకమైనవి. ఏ కాలేజీ విద్య లేకుండా, శిక్షణ లేకుండా, తగిన నేపథ్యం లేకుండా, అనుభవం లేకుండా, అండగా ఎవరూ లేని వ్యక్తి మహత్తరమైన చదువు, అంతకంటే మహత్తరమైన శిక్షణ, సర్వోత్తమమైన పరిచయాలు ఉన్న వ్యక్తిని మించి ఎలా ఏ ఇతర రంగంలో వ్యవహరించి రాణించగలరు? నా మనసుకేమీ తోచటం లేదు. హార్వర్డ్ లో శిక్షణ పొందిన సర్జన్ కంటే రొనాల్డ్ రీడ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మెరుగ్గా చేస్తారని ఊహించడం కూడా అసంభవం. తమ శిక్షణ పొందిన ఆర్కిటెక్ట్స్ కంటే ఆయన మేలైన స్కై స్క్రేపర్ డిజైన్ చేస్తారనుకోవడం కూడా అటువంటిదే. ప్రపంచంలో అత్యుత్తమ న్యూక్లియర్ ఇంజనీర్స్ కంటే ఒక సెక్యూరిటీ గార్డ్ మెరుగ్గా పనిచేస్తారనుకోవడం అనూహ్యం. కానీ పెట్టుబడి వ్యాపారంలో ఈ కథలు జరుగుతాయి. రొనాల్డ్ రీడ్, రిచర్డ్ ఫస్కాన్ ద్వారా మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. తెలివితేటలు ప్రయత్నంతో సంబంధం లేకుండా ఆర్థిక ఫలితాలు అదృష్టం కొద్దీ కలుగుతాయనేది ఒకటి. అది కొంతవరకు నిజమే. ఈ విషయాన్ని ఈ పుస్తకంలో మరింత వివరంగా చర్చించుకుందాం. ఫైనాన్షియల్ సక్సెస్ కఠినమైన విజ్ఞాన శాస్త్రం కాదు అనేది 2వ వివరణ. ఇది ఒక సాఫ్ట్ స్కిల్. ఇక్కడ మీరు ఎలా, మీకేం తెలుసు అనే దానికంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ సాఫ్ట్ స్కిల్ ని నేను సైకాలజీ ఆఫ్ మనీ అంటాను. డబ్బు విషయంలో మీ టెక్నికల్ నాలెడ్జ్ కంటే ఈ సాఫ్ట్ స్కిల్ ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికి ఈ పుస్తకంలో నేను చిన్న చిన్న కథల ద్వారా ప్రయత్నించాను. అందరూ, ప్రతి ఒక్కరూ మేలైన ఆర్థిక నిర్ణయాలు చేయటానికి సహాయపడేలాగా చేస్తాను. ఈ సాఫ్ట్ స్కిల్ కు ఎవరూ విలువివ్వడం లేదని గ్రహించాను. ఫైనాన్స్ గణిత ఆధారమైన రంగంగా బ్రహ్మాండంగా వివరించబడుతుంది. అక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఒక ఫార్ములాలో ఇముడ్చుతారు. ఆ ఫార్ములా ఏం చేయాలో మీకు చెప్తుంది. అంటే అలా చేయగానే అంత సవ్యంగా ఉంటుందని ఆశిస్తారు. పర్సనల్ ఫైనాన్స్ లో ఈ ఫార్ములా పనిచేస్తుంది. అక్కడ అవసరాలకు 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ సేకరించి ఉంచాలని మీకు చెప్తారు. అంతేకాక మీ జీతంలో 10% పొదుపు చేయాలని కూడా చెప్తారు. ఇన్వెస్టింగ్ లో కూడా అది సబబే. అక్కడ మనం వడ్డీ రేట్లకు, విలువలకు మధ్య ఉన్న హిస్టరీని తెలుసుకుని వ్యవహరిస్తాం. కార్పొరేట్ ఫైనాన్స్ లో కూడా ఇది యథార్థమే. అక్కడ సిఎఫ్ఓస్ కంపెనీ క్యాపిటల్ కాస్ట్ అంతా ఖచ్చితంగా వెలకట్టగలరు. వీటన్నిటిలో ఏది తప్పు కాదు, చెడు కాదు. ఏం చేయాలో తెలిసినంత మాత్రాన అది చేయటానికి ప్రయత్నించేటప్పుడు మీ తలలో ఏం జరుగుతుందో, దాని గురించి ఏం చేయాలో మాత్రం తెలియదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 2 విషయాలు మాత్రం, ఆరోగ్యం, డబ్బు, ప్రతి ఒక్కరి మీద తమ ప్రభావం చూపుతాయి. హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఘన విజయం అని చెప్పచ్చు. ప్రపంచమంతటా ఆయుర్దాయం పెరుగుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. సైంటిఫిక్ డిస్కవరీస్ వైద్యుల పురాతన భావాలను మార్చివేసి మానవ శరీరం పనిచేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించాయి. ఆ కారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పూర్వం కంటే ఆరోగ్యంగా ఉన్నారు. మనీ ఇండస్ట్రీ, పెట్టుబడి, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారం, వ్యాపార పథకాలు, ఆ కథ వేరు. గత 2 దశాబ్దాలలో ఫైనాన్స్ ఉత్తమ విశ్వవిద్యాలయాల నుంచి అత్యంత నిపుణులైన మేధావులను ఆకర్షించింది. ఒక దశాబ్దం పూర్వం ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అన్నిటికంటే ఆకర్షణీయమైన విభాగంగా పేరు పొందింది. దానివల్ల మనం మెరుగైన ఇన్వెస్టర్స్ అయ్యామని ఏమైనా నిదర్శనం ఉందా? నాకేమీ కనిపించలేదు. సామూహికంగా తప్పులు ఒప్పులు చేస్తూ గడిచిన కాలంలో వ్యవసాయదారులుగా, నిపుణులైన ప్లంబర్గా, వికాసం సాధించిన రసాయనిక శాస్త్రవేత్తలుగా మనం పురోగతి సాధించాం. అదే తప్పటడుగులతో మనం వ్యక్తిగత ఆర్థిక విధానం మెరుగుపరచడం ఎలాగో నేర్చుకుందామా? మనం అప్పులో మునిగి తేలటం తగ్గుతుందా? పొదుపు చేసి ఆదా చేయడంలో అవకాశాలు మెరుగుపడతాయా? రిటైర్మెంట్ జీవితానికి సిద్ధం కాగలమా? మన ఆనందానికి డబ్బు ఏం చేస్తుందో, ఏం చెబుతుందో మనకు నికరంగా తెలుసా? తగిన రుజువు నాకు ఎక్కడా కనబడడం లేదు. నాకు తోచిన ముఖ్య కారణం ఒకటే, డబ్బుని గురించి మన ఆలోచనలు, బోధనలు అన్ని ఫిజిక్స్ లాగా ఉంటాయి, సైకాలజీ లాగా ఉండవు. నా ఉద్దేశంలో అది ఎంతో ముఖ్యమైంది. డబ్బు ప్రతి చోటా ఉంది. అది మనల్ని ఆడిస్తుంది, భ్రమ పెడుతుంది. దాని గురించి ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరుగా ఉంటాయి. జీవితంలో ముఖ్య విషయాలను సాహసం, ఆత్మవిశ్వాసం, ఆనందం గురించి మనకు పాఠాలు చెబుతుంది. మనుషుల ప్రవర్తనను వివరించడానికి డబ్బును మించిన భూతద్దం వేరే దొరకదు అంటే ఆశ్చర్యం లేదు. అందుకే ఇది మహోన్నత ప్రదర్శనలో ఒకటి. సైకాలజీ ఆఫ్ మనీ గురించి నేను ఒక దశాబ్దంగా రాస్తూ ఉన్నాను. తద్వారా ఆ విషయంలో ఒక అవగాహన రూపుదిద్దుకుంది. ఆర్థిక విషయాల గురించి నేను 2008 నుంచి రాయటం మొదలుపెట్టాను. అప్పుడే ఫైనాన్షియల్ క్రైసిస్ మొదలైంది. గత 80 సంవత్సరాల్లో ఇది అతి ఘోరమైన రెసిషన్. ఏం జరుగుతుందో రాయాలంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత నాకు తెలిసిన మొదటి విషయం ఏంటంటే, ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఎవరికీ సరిగ్గా తెలియదని. ఇక దాని గురించి ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్క వివరణకు దానికి సరితూగే ప్రతివాదన ఉంది. ఒక వంతెన కూలిపోయిందంటే దానికి కారణం ఏంటో ఇంజనీర్లు కనిపెట్టగలరు. ఎందుకంటే ఒక వస్తువు మీద కొంత ఒత్తిడి కలిగిస్తే ఆ వస్తువు విరిగిపోతుందన్న ఫార్ములా ఉంది. ఫిజిక్స్ లో వాద ప్రతివాదనలకు అవకాశం లేదు. అది కొన్ని లాస్ ను అనుసరించి నడుస్తుంది. కానీ ఫైనాన్స్ విషయం వేరు. అది మనుషుల సైకాలజీని అనుసరించి నడుస్తుంది. అక్కడ నా ప్రవర్తన నాకు సవ్యంగానే తోచొచ్చు, మీకు మాత్రం అది వెర్రితనంగా కనిపించవచ్చు. ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి నేను అధ్యయనం చేసి రాస్తున్న కొద్దీ అది సైకాలజీ మరియు హిస్టరీ ద్వారా అర్థం చేసుకోవచ్చని, ఫైనాన్స్ ద్వారా మాత్రం కాదని గ్రహించాను. మనుషులు ఎందుకు అప్పులో మునిగిపోతారో అర్థం చేసుకోవడానికి మీరు వడ్డీ రేట్లు అధ్యయనం చేయనవసరం లేదు. మీరు అత్యాశ, భయం, ఆశావాదం చరిత్రలు చదవాలి. ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ పడినప్పుడు ఎందుకు అమ్ముతారో తెలుసుకోవాలంటే భవిష్యత్తులో ఆశించిన లాభాల గురించి చదవక్కర్లేదు. వారి కుటుంబాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్స్ వారి భవిష్యత్తును ధ్వంసం చేయబోతున్నాయా అనే క్షోభను గురించి ఆలోచిస్తే చాలు. చరిత్ర ఎన్నటికీ రిపీట్ కాదు, మనిషి మాత్రమే రిపీట్ చేస్తాడు అన్న వాల్టైర్ వాక్కు నాకు చాలా ఇష్టమైన వాక్యం. డబ్బుతో మన ప్రవర్తనకు అది పూర్తిగా అమలవుతుంది. డబ్బుతో వ్యవహరించేటప్పుడు మనుషుల దుష్ప్రవర్తనకు పొరపాట్లు, మూఢనమ్మకాలు కారణాలుగా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన 20 అంశాల గురించి నేను 2018లో ఒక రిపోర్ట్ రాశాను. దాని పేరే ద సైకాలజీ ఆఫ్ మనీ. ఆ రిపోర్ట్ ను 1 మిలియన్కు పైగా ప్రజలు చదివారు. ఈ పుస్తకం ఆ విషయం మీదే మరింత గాఢమైన అధ్యయనం. ఆ రిపోర్ట్లోని కొన్ని భాగాలు ఏ మార్పులు చేర్పులు లేకుండా ఈ పుస్తకంలో కనబడతాయి. ఇప్పుడు మీ చేతిలో 20 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చాప్టర్ జనం మనస్తత్వంలో అతి ముఖ్యమైన కవళికలను వర్ణిస్తుంది అని నా అభిప్రాయం. దేనికది విడివిడిగా చదువుకోవచ్చు. ఇదేమీ పెద్ద పుస్తకం కాదు. మీకు స్వాగతం. పాఠకుల్లో చాలా మంది వారు చదవటం ప్రారంభించిన పుస్తకాన్ని పూర్తి చేయకుండానే విడిచిపెడతారు. ఎందుకంటే ఒక విషయం చెప్పడానికి 300 పేజీల వివరణ అనవసరం. మీరు విసిగెత్తి విడిచిపెట్టే సుదీర్ఘ వివరణ కంటే నేను 20 షార్ట్ టాపిక్స్ వివరిస్తాను. చదవటం మీరు పూర్తి చేస్తారని నా ఆశ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.